నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వన్ ఫిన్ సర్వీసెస్ మేనేజింగ్ పార్ట్నర్ భరణి కుమార్ గారు. సో మనకి ఎక్కువగా లోన్స్ కావాలి, దట్ ఎక్కువగా పర్సనల్ లోన్స్, బిజినెస్ లోన్స్ని ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాం, ప్రతి ఒక్కరికి కూడా అవసరం పడుతుంది. మరి ఈ వన్ ఫిన్ సర్వీసెస్లో ఎలాంటి ఫెసిలిటీస్ అండ్ ఎలాంటి సర్వీసెస్, వారు రిసీవ్ చేసుకునే విధానంలో మన లోన్స్ శాంక్షన్ అవుతాయా? మనలో చాలామంది డ్రాప్ అవుతూ ఉంటాం, చిన్న చిన్న కారణాల వల్ల వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం. బట్ వన్ ఫిన్ సర్వీసెస్లో లోన్ అనేది హ్యాపీగా ఈజీగా శాంక్షన్ అవుతుంది అంటున్నారు భరణి కుమార్ గారు. ఏ విధంగా, ఆ డీటెయిల్స్ అని ఇప్పుడు వారి మాటల్లో. సార్ నమస్తే. నమస్తే మేడం. సో అందరికీ ఎక్కువగా అవగాహన ఉండాలి అండ్ తెలుసు ఉండాలి, అందరికీ అవసరం కూడా. ప్రస్తుత సిచ్యుయేషన్లో ప్రతి ఒక్కరికి ఒక సర్టెన్ ఏజ్ నుంచి, చిన్న ఏజ్ నుంచి చెప్పుకోవచ్చు, ఈ లోన్ అనేది అవసరం పడుతుంది సార్. పర్సనల్ లోన్, బిజినెస్ లోన్, మరీ ముఖ్యంగా పర్సనల్ లోన్. సో మరి వన్ ఫిన్ సర్వీసెస్ నుంచి ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎవరు మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు? కొందరికి శాలరీస్ తక్కువగా ఉంటాయి, వారికి కూడా రాలేని సిచ్యుయేషన్లో, కొందరికి ఎక్కువగా ఉంటాయి బట్ ఏదో పే చేయలేని సిచ్యుయేషన్లో, కొన్ని సందర్భాల్లో పోతూ ఉంటాయి, వీరందరికీ మీరు ఏం చెప్తారు, మీ దగ్గరికి ఎవరు రావచ్చు అంటారు? పర్సనల్ లోన్ మనం చాలా వరకు బ్యాంక్స్తో టైఅప్ ఉన్నాం మేడం, బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సి. సో కస్టమర్కి మినిమం 20,000 శాలరీ ఇంపార్టెంట్ అండి పర్సనల్ లోన్ అవైల్ చేయాలి. సో సివిల్ స్కోర్ అనేది 750 అబో ఉంటే కనుక మనం అప్ టు వాళ్ళ ఎలిజిబిలిటీని బట్టి అప్ టు 1 crore కూడా చేయొచ్చు అండి. 1 crore రూపాయల వరకు కూడా పర్సనల్ లోన్ ప్రొవైడ్ చేయొచ్చు. ఎస్ మేడం. ఆ పర్సనల్ లోన్ అనేది ఎనీ ఫైనాన్షియల్ నీడ్, వాళ్ళకి బిజినెస్, న్యూ బిజినెస్ బ్రదర్ స్టార్ట్ చేసుకుంటున్నారు పెట్టాలన్నా, ఎడ్యుకేషన్ పర్పస్ మీద వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఏమైనా వెళ్తున్నా, ఎడ్యుకేషన్ లోన్ కొన్ని కంట్రీస్ ప్రొవైడ్ చేయలేని టైంలో, లేదైనా కార్ బై చేస్తున్నారు, ఆ కార్కి లోన్ ఫెసిలిటీ లేదు, యూజ్డ్ కార్, సో అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకుంటున్నారు, ఎలాంటి సినారియోలు అయినా వాళ్ళకి లోన్ కావాలి అని అంటే 2 to 3 వర్కింగ్ డేస్లో పేపర్ వర్క్, అంతా పేపర్లెస్ అండి, ఓన్లీ ఆన్లైన్ ప్రాసెస్ మొత్తం. ఎస్ మేడం. మల్టిపుల్ బ్యాంక్స్ ఉన్నాయి, క్లయింట్ కంపెనీ, వర్క్ చేసే కంపెనీ, శాలరీ, ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని మనం గైడ్ చేస్తాం. దట్ టు మాక్సిమం 2 to 3 వర్కింగ్ డేస్లో లోన్ ప్రాసెస్ అనేది అవుతుంది పర్సనల్ లోన్ వైజ్. పర్సనల్ లోన్ శాలరీడు, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ప్రొఫెషనల్స్ అండి, ఆర్కిటెక్ట్స్, డాక్టర్స్, ఇంజనీర్లు ఎవరైనా మన ద్వారా అప్రోచ్ అయితే ఈ 3 కేటగిరీస్ కూడా పర్సనల్ లోన్ మీద మనం ప్రాసెసింగ్ ఫీ డిస్కౌంట్ అనేది ఇస్తున్నామండి. కొంతమందికి కంప్లీట్ అమౌంట్ ఉంటుంది, కొంతమందికి 20 to 30% అమౌంట్ ఆన్ పేమెంట్ చేసే అమౌంట్ ఉంటుంది. కేటగిరీస్ వైజ్ డిఫరెంట్ అమౌంట్స్ ఉంటే మనమైతే రీపే చేస్తాం మేడం. అది 2 బిజినెస్ లోన్స్కి వచ్చేటప్పటికి పోస్ట్ కోవిడ్ తర్వాత చాలామందికి వర్కింగ్ క్యాపిటల్ ప్రాబ్లం ఉందండి, ఎందుకంటే ఈ రొటేషన్ అనేది చైన్ బ్రేక్ అయింది. నేను మీకు ఇవ్వాలి, మీరు వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ నా ఈ రొటేషన్లో బిజినెస్ ఎక్స్పాండ్ చేయాలన్నా, ఇంప్రూవ్ చేసుకోవాలన్నా ప్రతి ఒక్కరికి బిజినెస్ లోన్ అవసరం. ఎనీ ఆర్కిటెక్ట్స్ కానీ, డాక్టర్స్ కానీ, నెక్స్ట్ క్లినిక్ పెడుతున్నారు, ఎక్విప్మెంట్ కొనాలి, ఎలాంటి దానికైనా బిజినెస్ అనేది మనం అప్ టు 10 lakhs నుంచి 1 crore 2 crores కూడా ప్రొవైడ్ చేయొచ్చు అండి లోన్ అన్సెక్యూర్డ్ అనేది. దాని టైంలోనూ 4 to 7 వర్కింగ్ డేస్ లోపల చేయొచ్చు మేడం మనం. అండ్ కస్టమర్కి మనం గైడ్ చేస్తాం, ఆ ఛార్జెస్ కానీ ఎవ్రీథింగ్ ప్రాపర్గా మన ద్వారా రావడం వల్ల డిస్కౌంట్స్ అండ్ టైం అనేది సేవ్ అవుతుందండి. దేంట్లో అయినా కానీ కస్టమర్ అప్రోచ్ అవ్వాల్సిన అవసరం లేదు బ్యాంక్కి, ఓన్లీ ఆన్లైన్. బిజినెస్ పీపుల్ కూడా నాకు డాక్యుమెంట్స్ ఫిజికల్గా ఇవ్వాల్సిన అవసరం లేదండి, ఓన్లీ ఆన్లైన్లో పంపిస్తే మనం ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తాం, వాళ్ళకి గైడ్ చేస్తాం, టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ అప్ ఫ్రంటే ఉంటాయి క్లియర్గా, వాళ్ళకి మనం ఎంత ఈఎంఐ వస్తుంది, క్లోజింగ్ ఛార్జెస్, లోన్ క్లోజ్ చేసుకోవాలంటే ఎంత అమౌంట్ అవుతుంది, అదర్ ఎక్స్పెండిచర్ ఏమైనా ఉంటే ముందే చెప్తాం, మనం ఏ హీడింగ్ ఛార్జెస్ ఉన్నా క్లయింట్కి ముందే చెప్పి. ఎస్ మేడం. ఎస్, ఎనీ కేటగిరీ, ఎనీ బిజినెస్ కేటగిరీ, ఫార్మా అయినా, ట్రేడింగ్ అయినా, మ్యానుఫ్యాక్చరింగ్ అయినా, సర్వీసెస్లో ఉన్నా, ఎలాంటి లైన్లో ఉన్నా మనం లోన్ అని ప్రొవైడ్ చేయొచ్చండి. సో మన క్లయింట్ అప్రోచ్ అవ్వడం వల్ల ప్రాపర్ గైడెన్స్ దొరుకుతుంది అండి, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వస్తుంది మనతో. ఈ రకమైన లోన్స్కి సంబంధించిన ఫెసిలిటీస్ అనేది మనం వాళ్ళకి కంప్లీట్ నాలెడ్జ్ ఇవ్వగలుగుతాం. ఓకే సార్. అందరూ ఆలోచించేది ఏంటంటే మనకు పర్సంటేజ్ తక్కువ కావాలి అనుకుంటారు. ఎస్ మేడం, డెఫినెట్లీ. ఎనీ లోన్, ఇదేంటి స్పెషాలిటీ, ఎనీ లోన్ మనము అంటే ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్, రాంగ్ ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్లో ఒక్కొక్క కంపెనీకి కేటగిరీస్ ఉన్నాయండి. సో గవర్నమెంట్ జాబ్లు చేసే వాళ్ళకి ఒక స్పెషల్ కాన్సెప్ట్స్ ఉన్నాయి బ్యాంక్స్, కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో. ప్రైవేట్ సెగ్మెంట్లో కూడా ఫార్మా లైన్ మీద ఎక్కువ మంది ఫోకస్ చేస్తారు. సో ఏ కేటగిరీలో మీరున్నారనేది మీకు ఐడియా ఉండదు కదా, మీరు అప్రోచ్ అయిన ఇన్స్టిట్యూషన్లో ఉన్న రైటే మీరు తీసుకోగలరు. అది నన్ను మమ్మల్ని అప్రోచ్ అయితే మీ కేటగిరీకి ఏది సూటబుల్, ఎక్కడ ఫాస్ట్ ప్రాసెస్, ఎక్కడ మీకు అమౌంట్ అనేది లెసర్ ఉంది, టర్మ్, కొంతమందికి టర్మ్ ఉంది, నేను 6 years కావాలి, నేను అంత అయితేనే నేను ఈఎంఐ పే చేయగలుగుతాను, నాకు ఈఎంఐ తక్కువ రావాలి, ఎక్కువ టర్మ్ తీసుకుంటే ఈఎంఐ తక్కువ వస్తుందండి. మీరు 1 year లోనే పే చేయాలంటే ఎక్కువ అమౌంట్ పే చేయాలి. సో టర్మ్ వైజ్ కానీ,
ఎక్కడ మీకు కంఫర్టబుల్గా ఉంది, సో అదర్ కండిషన్స్, లోన్ క్లోజింగ్ ఛార్జెస్ ఉంటాయి, కొన్ని ఛార్జెస్ మేము కొంతమందికి పే చేయలేరు, ఎక్కడైనా డిస్కౌంట్ ఉంది, ప్రాసెసింగ్ ఫీయే లేదు ఇనీషియల్గా, ఆ డిస్కౌంట్ ఉన్న చోట నేను గైడ్ చేయడం, ఇక్కడ ఆఫర్ నడుస్తుంది, అదర్ కండిషన్ ఏదున్నా ఫెయిర్ అండి, మేము క్లియర్గా ఈ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి మీకు ఆప్షన్స్, ఈ వీటి నుంచి మీకు ఇంత అమౌంట్ వస్తుంది, మీ క్రైటీరియా ఇది, ఇంత పర్సంటేజ్ అని ముందే చెప్తారు. డే వన్ ఎక్కువ తక్కువ తీసుకున్నా కొద్ది కూడా డిఫరెంట్ పర్సంటేజెస్ ఉంటాయి కదా, అంటే లోన్ అమౌంట్ని బట్టి కేటగిరీ ఉంటుంది, ఇన్ కేస్ 10 lakhs లోపల ఒక రేట్ ఉంటుంది, 10 to 20 lakhs, 20 to 30, అబౌవ్ 50 lakhs ఇట్లా లోన్ అమౌంట్ని బట్టి రేట్ అనేది కొద్దిగా లిటిల్ బిట్ వేరీ అండి, అంటే టూ మచ్ వేరియేషన్ ఉండదు, 1% 0.5% వేరియేషన్ ఉంటుంది. అండ్ బిజినెస్ లోన్లో కూడా ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్, కొత్తగా ఆల్రెడీ రన్నింగ్లో బిజినెస్ ఉంది, ఇంకో న్యూ ఫర్మ్ స్టార్ట్ చేస్తున్నారు, ఎగెనెస్ట్ మనం ప్రీవియస్ రన్నింగ్లో ఉన్న ఫర్మ్ ఎగెనెస్ట్ మనం లోన్ తీసుకోవచ్చు, దాని మీద లోన్ అప్లై చేయొచ్చు కస్టమర్. బిజినెస్ లోన్లో లేడీస్కి ఏమైనా స్పెషల్ ఉందా సార్? ఎనీ కస్టమర్ మేడం, ఎవరైనా సపోర్ట్ బ్యాంక్, ఎనీ కస్టమర్ మేమైతే రెడీ, వాళ్ళకి బిజినెస్లో ఏ విధంగా హెల్ప్ చేయాలో మనం చేస్తామండి, మా ఇన్స్టిట్యూషన్ నుంచి మా టీం ఉంటారు, వాళ్ళు వెళ్తారు కస్టమర్కి క్లియర్ కట్ పిక్చర్ ఇస్తామండి. సార్ పర్సనల్ లోన్స్కి ఎక్కువగా కొంచెం తక్కువ బడ్జెట్ సాలరీస్ ఉన్న వారు ప్రిఫర్ చేస్తుంటారు, చిన్న చిన్న వస్తువులు కొనుక్కోవడానికి, లేకపోతే సెకండ్స్లో కార్ కొనుక్కోవడానికి, వాళ్ళ జాబ్స్ ఎలా ఉంటాయంటే కొన్నిసార్లు మధ్యలో ఆగిపోయి, అలాంటి వారికి మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తారు? ఒక సిబిల్ స్కోర్ రీపేమెంట్ వాళ్ళ ఎగ్జిస్టింగ్ కనుక పేమెంట్ ప్రాపర్గా ఉంటే మనం ప్రొవైడ్ చేయించండి, మేబీ వాళ్ళ సాలరీని బట్టి మనం అంత అమౌంట్ వరకు ఫైనాన్స్ చేయొచ్చు, మేబీ 1 lakh 2 lakhs 3 lakhs 1 lakh నుంచి చేయొచ్చు. ఒక్కసారి పేమెంట్ చేయలేకపోయామంటే అది డబుల్ ట్రిపుల్ అయ్యే ఛాన్స్ ఉంది, అలాంటి సిచ్యువేషన్స్ మీరు ఏమైనా ఫేస్ చేశారా అలాంటి వాటివి ఏమైనా? ముందే ఇన్ఫార్మ్ చేస్తాం కదండి, రీపేమెంట్ అనేది వాళ్ళు మెయింటైన్ చేయాలని ఐడియా లేని, ఇప్పుడు కొత్తగా ఎంప్లాయీ ఒక ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యిందండి, జాబ్లో జాయిన్ అయ్యారు 3-4 months అయింది, సో వాళ్ళకి ఐడియా. ప్రొఫైల్ మీరు ఏ విధంగా చెక్ చేస్తారు, ఏం చూస్తారు? సిబిల్ సిబిల్ మేము కూడా వెరిఫై చేస్తాం, సిబిల్ చూసి ప్రాబ్లమ్స్ ఉంటే జస్టిఫై చేసుకుని బ్యాంక్ కమ్యూనికేట్ చేస్తాం, ఈ రకంగా ఉందని ముందే మనం గైడెన్స్ తీసుకునే ఇన్ కేస్ మేము ఓకే అన్న తర్వాతే తీసుకుంటాం. రెండోది క్లయింట్కి కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మేము గైడ్ చేస్తాం, ఇప్పుడు న్యూలీ జాయిన్ పర్సన్ కి ఇంత అవగాహన ఉండదు, ఏదో రీపేమెంట్ వచ్చినప్పుడు కడదాము, లేకపోతే వేరే వర్క్ వల్ల, లేకపోతే వేరే పర్పస్ లో రీపేమెంట్ అనేది డిలే చేయొచ్చు, చేయడం వల్ల వాళ్ళ లాంగ్ టర్మ్ ఏదైతే ఉందో ఇంకొక 10 years వర్క్ చేయాలి, వాళ్ళు వర్క్ చేసే దాంట్లో చాలా అవసరాలు పడతాయి, మీకు మ్యారేజ్కి కానీ దేనికో దానికి రిక్వైర్మెంట్ ఉంటుంది, అలాంటప్పుడు న్యూగా జాయిన్ అయిన ఎంప్లాయీస్కి కానీ వీళ్ళకి కానీ గైడెన్స్ లేక రీపేమెంట్ అనేది చేయరండి. సో మా దగ్గరికి ఆ క్లయింట్ వస్తే మాత్రం మేము డెఫినెట్లీ గైడ్ చేస్తాం ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఇమీడియట్గా ఒకవేళ బౌన్స్ అయితే కూడా బ్యాంకర్ కాల్ చేసేదాకా రెస్పాండ్ అవ్వరు. అవును సార్, 5th ఈఎంఐ ఉంది మేడం, మీరు 5th బౌన్స్ అయితే నెక్స్ట్ మంత్ 5th వరకు కూడా కాల్ రాకపోతే చేయరు, మనమే ఇమీడియట్గా కాల్ చేసి కమ్యూనికేట్ చేసి రీపేమెంట్ అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి, 1-2 days ఆర్టీజీఎస్ సేమ్ డే చేసినా పర్లేదు, పేమెంట్ అనేది మన ఇంటెన్షన్ కరెక్ట్ ఉండాలండి, ఇమీడియట్గా పే చేయాలి, బౌన్స్ అవుతుంది మేబీ అదేదో టెక్నికల్ రీజన్ వరైనా అవ్వచ్చు, కానీ మనం బౌన్స్ అయిన వెంటనే రీపే చేయాలి, ఇంత గైడెన్స్ అనేది ఇవ్వరండి మనం, ఎవ్రీ మినిట్ వాళ్ళకి ఎలాగ వాళ్ళ లాంగ్ రన్లో బిజినెస్ మెయింటైన్ చేసుకోవాలి, బిజినెస్ అయినా బిజినెస్ ఎలా రన్ చేస్తున్నారు, ఏమైనా ఐటీలో షో చేయట్లేదు, వాళ్ళకి అన్సెక్యూర్డ్ లోన్, ప్యూర్లీ 2 loans అన్సెక్యూర్డ్, పర్సనల్ లోన్ అండ్ బిజినెస్ లోన్ వితౌట్ కొలెట్రల్ అండ్ ఓడి ప్రొవైడ్ చేస్తాం మనం, ఓవర్డ్రాఫ్ట్ ఫెసిలిటీ, కస్టమర్కి నాకు ఇప్పుడే నీడ్ లేదు బిజినెస్ లోన్, నాకు ఒక 1 crore కావాలి కానీ ఇప్పుడు వాడను, మనం ఇప్పుడు ఓడి చేసి ఇవ్వచ్చండి, 1 crore ఇస్తాము, ఆయనకి ఎప్పుడు అవసరం ఉంటే 5 years కస్టమర్కి లేడీ అర్జెంట్, ఆ 5 years ఎప్పుడైనా యూజ్ చేసినప్పుడు ఇంట్రెస్ట్ పే చేసుకోవచ్చు, అన్సెక్యూర్డ్ ఓడి ఎంప్లాయీస్కి బిజినెస్ మ్యాన్కి కూడా మనం అన్సెక్యూర్డ్ ఓడి కూడా ఇవ్వచ్చండి, ఓడి అంటే ఓవర్డ్రాఫ్ట్ ఫెసిలిటీ, ఇమీడియట్గా యూటిలైజేషన్ లేదు 6 months తర్వాత అవసరం పడ్డదు అని పడుతుంది అని వాళ్ళు కూడా తీసుకోవచ్చు రొటేషన్లో, బిజినెస్ రొటేషన్కి. ఇక బిజినెస్ లోన్ విషయానికి వస్తే అందరూ ఎలిజిబుల్ అయినా సార్? అంటే అందరూ అంటే కొన్ని కేటగిరీస్ వద్దు అనుకుంటాం, అలాంటి కొన్ని కేటగిరీస్ చేయను అన్న వాళ్ళకి స్పెషల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయండి, బట్ కంపేర్ టు అదర్ ఇన్స్టిట్యూషన్స్ కన్నా కొద్ది రేట్ అనేది హయ్యర్ సైడ్ ఉంటుంది, మాక్సిమం మనం ప్రొవైడ్ చేయొచ్చు ఎగ్జిస్టింగ్ బిజినెస్ కనుక నామ్స్ మీట్ అయితే, ఒక 2 years మోర్ దాన్ 2 years బిజినెస్ ఉంటే కనుక మనం చేయొచ్చు అండి ఎనీ బిజినెస్ ప్రొఫైల్. అంటే ఒక్కొక్క మా మేము ఇప్పుడు మీరు ఒకటే ఇన్స్టిట్యూషన్ అప్రోచ్ అయితే వాళ్ళకి సూటబుల్ ఉంటుంది, మా దగ్గర ఒక 30-35 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కాబట్టి మీకు సూటబుల్ లోన్ రాకపోవడం అనేది ఉండదు, 100% మనం లోన్ అనేది ప్రొవైడ్ చేయగలుగుతాం, ఎక్కడో ఛాన్స్ అయితే ఉంటుంది క్లయింట్కి, ప్రయత్నాలు మీరు చేస్తారు, 99.9% మేము లోన్ చేయడానికి ట్రై చేస్తామండి, మాది ఎఫర్ట్స్ అనేది పెడతాం, కస్టమర్కి స్కోప్ ఎక్కడ సోర్స్ ఉంది, ఎంతవరకు ఇవ్వగలుగుతాం, అట్లీస్ట్ 10 అడిగే చోట మనం 5 lakhs సపోర్ట్ చేసినా చేయొచ్చు, అసలు రాదు అనకుండా. సో ఆల్టర్నేటివ్ ఒకవేళ ఇన్ కేసు అన్సెక్యూర్డ్ రాలేదు, సెక్యూర్డ్ చేయడానికి కూడా మనం అన్ని లోన్స్లో ఉన్నాం, వాళ్ళకి బిజినెస్ ప్రొఫైల్ బాగుండి, కొలెటరల్ ఉంటే అన్సెక్యూర్డ్ వస్తే అన్సెక్యూర్డ్, లేదంటే సెక్యూర్డ్లోనైనా ప్రొవైడ్ చేయొచ్చండి మనం, ప్రాబ్లం లేదు.
థ్యాంక్ యూ సో మచ్ సార్. పర్సనల్ లోన్, బిజినెస్ లోన్స్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎందుకంటే చాలామంది డిపెండ్ అయి ఉన్నాము. వన్ ఫిన్ సర్వీసెస్ నుంచి బెస్ట్ సర్వీసెస్ ఉన్నాయని తెలియజేశారు. అండ్ హ్యాపీగా అప్రోచ్ అవ్వచ్చని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. థ్యాంక్ యూ మేడం. నమస్తే. చూసారు కదా, వన్ ఫిన్ సర్వీసెస్ హ్యాపీగా మనందరం కూడా లోన్ కావాలి, పర్సనల్ లోన్ కావాలి, వేరే అన్నీ కూడా కన్సల్ట్ అయ్యి అప్రోచ్ అయ్యి రిజెక్ట్ అయినా కూడా ఒక్కసారి మీరు వన్ ఫిన్ సర్వీసెస్ని అప్రోచ్ అవ్వండి. డెఫినెట్గా మీ కావాల్సిన అమౌంట్లో తక్కువ ఇంట్రెస్ట్తో తక్కువ వర్కింగ్ డేస్లో ఎస్పెషల్లీ అన్నీ సూపర్గా క్వాలిటీ అన్నీ చెక్ చేశాకే వారు మనకి లోన్ అనేది శాంక్షన్ చేస్తారు. అంటే వెనక్కి వెళ్ళాల్సిన అవసరం లేదండి. వీళ్ళ దగ్గర మనకి 30 ఇన్స్టిట్యూట్స్ అనేది అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఎట్ ఎనీ ఇన్స్టిట్యూట్ నుంచి మీకు లోన్ ఖచ్చితంగా శాంక్షన్ అయ్యేలా అడ్జస్ట్ చేస్తారు. అండ్ మీది ఒక్కసారి చెక్ చేస్తారు, ఏంటి మీ శాలరీ లోన్ ఎలా ఉంది, మీ ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంది, అది మాత్రం ప్రతి ఒక్కరు చెక్ చేశారు కదండి, అది కూడా చెక్ చేస్తారు. ఆ విషయంలో మనకి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లారిఫై చేస్తారు. అండ్ సబ్జెక్ట్ పరంగా చూసుకుంటే కనుక మనకి కొన్నిసార్లు మనకి రిజెక్ట్ అవుతాయి కదండి, రిజెక్ట్ అయినా ఆఫ్టర్ 3 మంత్స్ కూడా ఒకసారి వారు మనల్ని అప్రోచ్ అవుతారండి. సో లోన్ కావాలి అనుకున్నా డెఫినెట్గా ఒక్కసారి వన్ ఫిన్ సర్వీసెస్ని అప్రోచ్ అవ్వండి, బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. ఇది వాళ్ళ ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.